కొత్త రచయిత బయటకు వస్తే నా ఉద్దేశంలో కనీసం ఒక 500 నుంచి 1000 పాఠకులు బయటకు వస్తారని నా నమ్మకం. మనం ఎక్కువ మందికి చేరాలి, కొత్త పాఠకులు రావాలి, తెలుగు చదివే వాళ్ళు మనకి పెరగాలన్న ఉద్దేశంతో నా సొంత సంస్థను నేను స్థాపించుకొని ఓ మొదటి 3 పుస్తకాలు నావే ప్రచురించుకున్నాను. మా అమ్మకి బాగా కథలు చెప్పడం అంటే చాలా ఇష్టం. ఆవిడ ఏం చదువుకోలేదు కానీ అమ్మ ఇది చెప్పు అని అంటే వెంటనే తీసుకెళ్ళి ఆమె ఇట్లా జరిగిందో అని పూర్తిగా కథ చెప్పగలదు. నాకు ఇన్స్పిరేషన్ కథలు రాయడానికి అమ్మనే. నమస్తే, అక్షరం కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు మన అక్షరం అతిథి వి మల్లికార్జున్ గారు. ఆయన వి చంద్రశేఖరరావు కథా పురస్కారాన్ని అందుకున్నారు. అంతేకాదు, ఆయన ఒక యువ ప్రచురణకర్త, కథా రచయిత, నవల రచయిత. ఆయనతో మాట్లాడి ఈరోజు ఎన్నో విషయాల్ని తెలుసుకుందాం. నమస్తే మల్లికార్జున్ గారు. నమస్తే రమేష్. ముందుగా మీకు అభినందనలు. సాధారణంగా ఎవరైనా ప్రచురించే పుస్తకాలు ఏదైతే ఆ ప్రాంతం ఉందో ఆ ప్రాంతాన్ని దాటి వెళ్ళడమే కష్టం అనుకుంటే మీ పుస్తకాలు దేశ విదేశాల్లోకి వెళ్తున్నాయి, దానికి మీకు అభినందనలు ముందుగా. థ్యాంక్ యూ. సో మీ రచన నేపథ్యం గురించి చెప్పండి. నేను 2014 నుంచి రాయడం మొదలుపెట్టాను. నాకు చిన్నప్పటి నుంచి కథలంటే ఇష్టం. కథలు చెప్పడం అంటే కథలు రాయడం అంటే ఇష్టం. 17-18 ఏళ్ళకి నేను మొదటి కథ రాసిన తర్వాత 2014కి నేను కంప్లీట్గా ఇది నాది అనుకున్న ఒక కథ రాసిన. 2018 వరకు రాసిన తర్వాత ఇవన్నీ ఒక 13 కథలు అయిన తర్వాత నేను ఒక పుస్తకం ప్రచురించాలంటే, సో ఇన్ని కోట్ల మంది ఉన్న తెలుగు మాట్లాడే వాళ్ళు, తెలుగు చదివే వాళ్ళని ఇన్ని కోట్ల మంది ఉన్నా కూడా తెలుగు పుస్తకాలు 1000 కాపీలు అమ్ముడుపోవట్లేదని ఒక ఆలోచన వచ్చినప్పుడు, అరే నేనే ఎందుకు నా పుస్తకాన్ని సొంతంగా ప్రచురించి ముందుకు తీసుకెళ్ళకూడదని చెప్పి అజు పబ్లికేషన్స్ అనే ఒక సంస్థని స్థాపించి నా మొదటి పుస్తకం ఇరణ్యకేఫ్ని నేనే ప్రచురించాను. సో నా ఉద్దేశం ఏంటంటే, ఓకే 1000 కాపీలు కూడా అమ్మలేకపోతున్నారా తెలుగులో, నేను దీన్ని మార్చేదామనే ఉద్దేశంతో దాన్ని నేను ఇరణ్యకేఫ్ ఇప్పుడు 3000 కాపీల వరకు అమ్ముడుమైంది. సో అదే, ఇంకా మనం ఎక్కువ మందికి చేరాలి, కొత్త పాఠకులు రావాలి, తెలుగు చదివే వాళ్ళు మనకి పెరగాలన్న ఉద్దేశంతో నా సొంత సంస్థను నేను స్థాపించుకొని ఓ మొదటి 3 పుస్తకాలు నావే ప్రచురించుకున్నాను. తర్వాత ఓకే, మనం ఒక ప్లాట్ఫామ్ ఎలాగో తయారు చేసాం కాబట్టి కొత్త వాళ్ళని ఇంకెవరినైనా తీసుకొచ్చి వాళ్ళతో కథలు రాయించి పుస్తకం ప్రచురిస్తే బాగుంటుంది, వాళ్ళకు కూడా ఒక ప్లాట్ఫామ్ రెడీగా ఉంటుంది అనే ఉద్దేశంతో ఎంకరేజ్ చేయడం అనే మాట వాడను. బట్ యా, అందరికీ ఒక ప్లాట్ఫామ్ రెడీగా ఉంది కదా అనే ఒక ఉద్దేశంతో దాన్ని ఇంకా కొత్త వాళ్ళ కోసం మెల్లగా ప్రచురించడం మొదలుపెట్టాం. ఇప్పటి వరకు 12 పుస్తకాలు దాకా వచ్చాయి. తర్వాత నాతో పాటు ఇప్పుడు శ్వేత అనే ఒక పార్ట్నర్ కూడా జాయిన్ అయ్యారు, తను అమెరికాలో ఉంటారు. సో ఆవిడ అక్కడ డిస్ట్రిబ్యూషన్ చూసుకుంటున్నారు మన తెలుగు పుస్తకాలు, అదే అజు పబ్లికేషన్ పుస్తకాలన్నీ. సో మేము అనుకున్నాము అమెరికాలో కూడా తెలుగు పుస్తకాలు చదవాలని చాలామంది అనుకుంటూ ఉంటారు, కాకపోతే వాళ్ళకి ఇక్కడి నుంచి తెప్పించుకోవడం చాలా కష్టమైన పని. వాళ్ళు కూడా ఏవో పీడిఎఫ్లో దొరికిన పాత పుస్తకాలు చదవడమే తప్ప కొత్త పుస్తకాలు చాలామందికి తెలియకుండా పోతాయి. సో మేము ఈ పుస్తకాలని కొంచెం ఖర్చే, అంటే ఇక్కడి నుంచి కొరియర్ చేయాలి, అవన్నీ ఉంటాయి. అక్కడికి వెళ్ళి కానీ కొనడానికి రెడీగా ఉన్నారని మాకు అర్థమైంది. సో వాళ్ళని ఆ మార్కెట్ని ఎందుకు ట్యాప్ చేయకూడదు అనే ఉద్దేశంతో మేము అమెరికాకి పంపించడం మొదలుపెట్టాం. ఇప్పటికీ ఒక 8 సార్లు మేము అమెరికాకి పుస్తకాలు పంపించాం. ప్రతిసారి మేము అంటే చాలా ఖర్చు అవుతున్నా కూడా ప్రతిసారి బ్రేక్ ఈవెన్ దాటేస్తున్నాం. అండ్ అక్కడ పాఠకుల్ని మేము తయారు చేసుకున్నామా అనే ఒక ఆలోచన, అదే దాంట్లో విజయవంతమయ్యా అనే ఆలోచన బాగుంటుంది. ఐ మీన్, మనం ఏం చేసినా ఎండ్ ఆఫ్ ద డే కొత్త పాఠకుల్ని కనిపెట్టడం, వాళ్ళకి మన పుస్తకాన్ని చేరవేయడమే కదా, అదైతే సంతోషం. పాఠకులు ఉండడం చాలా అవసరం. ఆ పాఠకులు ఉన్నప్పుడే కదా మనం ఇంకా రాయాలన్న ఆ ఇంట్రెస్ట్ మనకు కలిగేది. సో ఇరణ్యకేఫ్ పుస్తకం మొదటి పుస్తకం. ఈ ఇరణ్యకేఫ్ అన్న కథల పుస్తకంలో అంటే ఎటువంటి అంశాలని తీసుకున్నారు? ఇరణ్యకేఫ్ మొత్తంగా అందులో కొన్ని ప్రేమ కథలు ఉన్నాయి, కొన్ని నా బాల్యంలో చూసిన కథలు కొన్ని ఉన్నాయి. సో అంటే నాకు దాంట్లో హైదరాబాద్ కూడా చాలా కనిపించింది ఎక్కువ. నేను హైదరాబాద్ని ఇక్కడికి వచ్చి 10 ఏళ్ళు అవుతుంది, నేను హైదరాబాద్ని బాగా ఇష్టపడతానని నాకు అనిపించింది. హైదరాబాద్లో ఇరణ్యకేఫ్లను బాగా ఇష్టపడతాను అనిపించింది. సో అంటే నేను ఇక్కడ చూసిన కథలు కొన్ని నా బాల్యం నుంచి తెచ్చుకున్న కథలు కొన్ని అవి ఉన్నాయి అని షార్ట్ స్టోరీస్. అందులో చాలా వరకు నాదైన కథ అంటూ ఏమీ పెద్దగా లేదు. 40 కథలు పూర్తిగా నేను తర్వాత వచ్చాను, కానీ ఇరణ్యకేఫ్లో అయితే నేను అదే ఇక్కడ చూసినవి,
హైదరాబాద్ని ఎక్కువగా ఆస్వాదించినే ఉన్నాయి. అంటే ఈ పేరుని తీసుకోవడానికి గల కారణం హైదరాబాద్ నేపథ్యంగా సాగిందా, లేకుంటే దానికి ఏమైనా స్పెసిఫిక్గా ఏమైనా నేపథ్యం ఉందా? అంటే ఒక కథ, ఒక అందులో ఇరానీ కేఫ్ 13 కథల్లో ఒక కథ ఇరానీ కేఫ్ అని, అది మొత్తం పూర్తిగా ఇరానీ కేఫ్, ఒక చిన్న ఇరానీ కేఫ్లో జరిగే ఆలోచన. సో అది దాన్నే పుస్తకంగా పెట్టాలనుకున్నాను. దానికి ఒక కారణం ఏంటంటే పుస్తకంలో కూడా ఎక్కువ హైదరాబాద్ బేస్డ్ కథలు ఉన్నాయి. సో హైదరాబాద్ అనగానే మనకు గుర్తొచ్చి ఇరానీ కేఫ్లు కూడా ఉన్నాయి కాబట్టి అలా పెట్టుకున్నాను. నైస్. నల్గొండ కథలు అన్నారు. నల్గొండ కథల్లో దాదాపుగా మొత్తం మీ ప్రాంతం, మీ అస్తిత్వం అని వాడచ్చు లేదో నాకు తెలియదు, కానీ దాదాపుగా మీరు మీ ఆత్మని దాంట్లో ఆవిష్కరించారు. అయితే నల్గొండ కథల గురించి, దాని నేపథ్యం గురించి. అది నేను చెప్పాను కదండి, ఇరానీ కేఫ్ తర్వాత నేను కాగితం పడవలు ఇంకో పుస్తకం రాశాను. తర్వాత అవి మ్యూజింగ్స్ అనుకోవచ్చు, ఆ షార్ట్ స్టోరీస్ కూడా అనుకోవచ్చు. దానికి నేను అంటే ఇది జానర్ అని చెప్పలేను దానికి. దాని తర్వాత ఈ రెండు రాసిన తర్వాత నేను అంటే ప్రతిసారి మనం ప్రతి పుస్తకానికి కొత్తగా ఆవిష్కరించుకోవాలని కోరుకుంటాం కదా, నేను అనుకున్నాను అరే ఇంకా ఇది అయిపోయింది, ఇప్పుడు కొత్తగా ఏం రాయాలి నేను అని ఆలోచించినప్పుడు, నేను మా నాన్నని మా అమ్మని చూసి పెరిగినవాడిని, మా ఊరిని చూసి పెరిగినవాడిని, నా బాల్యంలో ఇన్ని కథలు ఉన్నాయి కదా, సో ఆ బాల్యాన్ని ఎందుకు చెప్పకూడదు అని అనిపించింది నాకు. తర్వాత నేను ఆ బాల్యం గురించి ఆలోచించడం మొదలు పెడితే నా బాల్యం అంతా మా అమ్మ మా నాన్న వాళ్ళ చుట్టూ ఉంది, అదే కనిపించింది. సో నేను ఇంకా మా అమ్మ, నేను అందుకే ముందు మాటలో కూడా ఒక మాట రాసుకున్నాను, నేను నా బాల్యం గురించి ఆలోచించినప్పుడు ఇదేదో మా అమ్మ రాసుకున్న ఉత్తరం లాగుంది అని అన్నా. సో వాళ్ళిద్దరూ చదువుకోలేదు కానీ మా మమ్మల్ని అందరినీ చదివించి, మా అమ్మకి బాగా కథలు చెప్పడం అంటే చాలా ఇష్టం, ఆవిడ ఏం చదువుకోలేదు కానీ అమ్మ ఇది చెప్పు అని అంటే వెంటనే తీసుకెళ్ళి ఆమె ఇట్లా జరిగిందా ఇట్లా జరిగిందా అని పూర్తిగా ఒక కథ చెప్పగలదు. నాకు ఇన్స్పిరేషన్ కథలు రాయడానికి అమ్మనే. సో నేను వీళ్ళ నుంచి వీళ్ళ జీవితాలని కథలుగా రాస్తే అదే నల్గొండ కథలైంది. ఇంకా చదివిన వాళ్ళు కూడా చాలామంది మేము ఆ బాల్యానికి వెళ్ళినాం, మీ ఊరిని చూసినామని అంటారు. సో నేను ఎండ్ ఆఫ్ ద డే దాంట్లో అయితే చెప్పాలనుకున్నది మా అమ్మ నాన్న జీవితాలని అండ్ నా బాల్యాన్ని. అమ్మ గురించి టాపిక్ వచ్చింది కాబట్టి అమ్మ చెవుదొద్దుల గురించి ఒక కథ చదివాను నేను, ఆ కథ గురించి దాని నేపథ్యం గురించి చెప్పండి. అంటే అది మా అమ్మ ముత్యాలు కథలో ఉందండి. అంటే నేను మా అమ్మకి ఇక్కడ ఒక చిన్న పువ్వు చెవికి అది తెగిపోయి ఉంటుంది, దానికి ఒక చిన్న స్టోరీ ఉంది. అప్పటికి నేను ఇంకా పుట్టలేదు, మా ముగ్గురు మా సిబ్లింగ్స్ ఉన్నారంటే మా ఇద్దరు అక్కలు మా అన్నయ్య అప్పటికీ పుట్టున్నారు. అది ఎండాకాలం అంట, బాగా ఎండాకాలం కాబట్టి మా అమ్మ గన్మ దగ్గర పడుకుందంట. సో గన్మ దగ్గర పడుకుంటే అప్పట్లో ఇంటికి కాంపౌండ్ వాల్స్ ఏం లేవు కదా, మేము అప్పుడు రెంటింట్లో ఉంటుండే. సో మా అమ్మ గన్మ దగ్గర పడుకున్నప్పుడు ఒక దొంగ వచ్చినాడంట. సో ఆమెకి ఇంత పెద్ద గంటలు ఉండే ఆ రోజుల్లో బంగారు. వాడు దొంగ ఏం చేసినాడు, కత్తిరించి అది తీసుకొని పారిపోయినాడు. సో ఇక్కడంతా రక్తము, ఇది తెగిపోయింది మా అమ్మకి. ఇంకా తర్వాత నేను చాలాసార్లు మా అమ్మని, అమ్మ ఇది గుట్టించుకోవచ్చు కదా, ఆపరేషన్ చేయించుకొని మళ్ళీ నువ్వు గంటలు పెట్టుకోవచ్చు కదా అని అంటుండే, కానీ ఆమె ఎప్పుడూ చేయించుకోలేదు. ఆ చిన్న ముక్క తెగిన ముక్క ఇట్లాగే ఎప్పటికీ ఉంటుంది. నేను ఇయాల్టికి నేను మా అమ్మ దగ్గరికి పోతే ఆ చెవుని పట్టుకొని ఆడుకుంటా, ఏదైనా కథ చెప్పమ్మ అంటే మా అమ్మ కథ చెప్తూ ఉంటుంది. నేను అట్లా దాదాపు అట్లా మా అమ్మ దగ్గర నుంచి చిన్న కథలే చాలా వరకు నల్గొండ కథలు ఉన్నాయి అండ్ అట్లా నేను మా అమ్మ దగ్గర నుంచి చిన్న కథల ద్వారానే నేను కథకున్నాయి అనుకున్నాను. ముఖ్యంగా ఈరోజు వస్తున్న ఈ యంగ్ రైటర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ అస్తిత్వాన్ని వాళ్ళ ప్రాంతాన్ని రాసుకుంటున్నప్పుడు వాళ్ళ భాషని వాడుతున్నారు. సో మీరు కూడా మీ ప్రాంతీయ భాషను వాడారా, లేకుంటే నార్మల్ తెలుగునే వాడారా ఈ పుస్తకంలో? నల్గొండ కథల్లో అచ్చంగా నల్గొండ భాష ఉంటుంది. నేను కొన్ని అంటే ఇప్పుడు మనం నేను హైదరాబాద్ వచ్చి 10 ఏళ్ళలో కొన్ని పదాలు మర్చిపోయి ఉండొచ్చు, అంటే మాట్లాడకపోయి ఉండొచ్చు అందరి మధ్యలో, ఎందుకంటే వాడుకలో లేకపోయచ్చు. నా వాడుకలో నేను కొన్నిటికి అడిగి మరీ తెలుసుకున్నాను, నేను నాన్న నువ్వు ఇట్లే మాట్లాడతావా, అమ్మ నువ్వు ఇట్లే మాట్లాడతావు అని అడిగి మరీ మార్చినాయని. అచ్చంగా నల్గొండ భాష ఉంటుంది దాంట్లో. తర్వాత కాగితం పడవలు అన్న పుస్తకం గురించి. ఈ కాగితం పడవలు సాధారణంగా అంటే ఆ పేరు వినగానే ఏదో చిన్నపిల్లలు లేకుంటే బాల్యంలో ఆడుకునేటప్పుడు వర్షం పడుతుంటే మనం పడవల్ని చేసి నీళ్ళలో వదలడం లాంటి జ్ఞాపకాలు చటుక్కుని గుర్తుకొస్తాయి మనకి. సో మీరు అన్నట్టు మ్యూజింగ్స్ అది ఇది అన్నారు, అంటే ఒకే పుస్తకంలో అంటే లైక్ ఒక కథలు అన్నప్పుడు ఖచ్చితంగా కథలే వేస్తుంటారు, అలా కూడా ప్రచురించవచ్చా? నాకు దీని గురించి పెద్ద అవగాహన లేదు. అంటే లైక్ పాఠకులు చాలామందికి ఏంటంటే అయ్యో నేను కవిత్వం రాస్తాను, కథ రాస్తాను, అది రాస్తాను, కానీ అన్నీ కలిపి వేయొచ్చా లేదా అన్న సంశయం ఉంటూ ఉంటుంది. సో ఈ కాగితం పడవల నేపథ్యం గురించి. కాగితం పడవలు సారంగా అనే మ్యాగజైన్లో ఒక సిరీస్గా వచ్చిందండి. సో నేను బహుశా దాన్ని ఉత్తరాలు అనుకోవచ్చు, అది నాకు నేను రాసుకున్న ఉత్తరాలు లేకపోతే నేను ప్రేమించిన వాళ్ళకి రాసినవి అనుకోవచ్చు. అండ్ చాలా వరకు దాంట్లో నేను నిజాయితీగా నేను చూసిన ప్రపంచాన్ని ఒక కొత్త పర్స్పెక్టివ్లో ప్రవేశపెడతాను. చిన్న చిన్నవి అంటే
అందులో అన్నీ చిన్న చిన్న రోజు జరిగేవే ఉంటాయి, ఏదో ఎదురుచూపులు లేకపోతే ఇంకేదో ఇంకేదో. సో దాంట్లో నేను అది రాసుకుంటూ పోతున్నప్పుడు నాకు ఓకే ఇది రాస్తున్న కొద్దీ నేను దాన్ని ఇంకా ఆస్వాదించడం మొదలుపెట్టాను. దాదాపు ఒక 7 పాటు వచ్చిన వివిధ కథలు అనొచ్చు దాన్ని. అంటే నేను దాన్ని ఉత్తరాలన్నా కూడా అందులో చాలా వరకు కథల్లాగే ఉంటాయి కొన్ని, కాబట్టి దానికి అచ్చంగా ఇది అని చెప్పకుండా నేను వాటిని ప్రేమలు కథలు అని పెట్టేసి కాగితం పడవలు రిలీజ్ చేశాను. కాగితం పడవలు అని ఎందుకన్నానంటే కొన్ని కొన్ని ఆలోచనలు మనము అంటే మనం కాగితం పడవలు వదిలేసిన తర్వాత వెళ్ళిపోతాయి, అలాగే కొన్ని కొన్ని ఆలోచనల్ని మనం ఒక కాగితం మీద పెట్టిన తర్వాత వీటిని వదిలేసుకున్న తర్వాత మనకు ఒక సాంత్వన దొరుకుతుంది కదా, అట్లా వదిలేసుకున్న ఆలోచనలు కాగితం పడవలు. మీరు దాదాపుగా అంటే మీరు ఇప్పటిదాకా మాట్లాడిన వాటిల్లో అంటే మీరు చెప్తున్నప్పుడు దాదాపుగా అక్కడిక్కడ కవిత్వపు ఛాయలు కనబడుతున్నాయి, కవిత్వం కూడా రాశారా మీరు? కవిత్వం లేదండి, కవిత్వం అంటే నేను రాయడం పక్కన పెడితే నాకు కవిత్వం అర్థం కాదు కూడా. నేను చాలాసార్లు అంటే చదువుతూ ఉంటాను కవిత్వం, చాలాసార్లు చదువుతూ ఉంటాను కానీ కొన్ని కొన్ని కాంటెక్స్ట్ లేకుండా అర్థం అవును కవిత్వం. యా కవిత్వం అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నా, తర్వాత రాస్తానేమో తెలియదు. కానీ కొంతమంది నువ్వు రాసిన కాగితం పడల్లో లేకపోతే నేను రాసిన ఇరాని కేఫ్లోని ఆమె ఆకాశం అనే కథని ఇది కథ నువ్వు చెప్పుకున్నా అది కవిత అని కొంతమంది అన్నారు. సో ఒకవేళ అది కవిత అయితే కవిత రాసినట్టే, కానీ నేను కూర్చొని అయితే కవిత రాయలేనేమో తెలియదు. మనకు తెలియకుండానే మనం కవిత్వాన్ని మాట్లాడుతుంటాము, కవిత్వాన్ని ఆలోచిస్తాము, కవిత్వాన్ని పాడుతూ ఉంటాము. సో దాదాపుగా మీరు ఇప్పుడు మాట్లాడిన మాటలు కానీ లేదంటే ఇప్పుడు అమ్మ చెవిదొద్దులు కానీ ఏదైనా దాదాపుగా అన్ని చోట్ల కవిత్వపు ఛాయలు కనిపించాయి, అందుకే నా ప్రశ్న అడిగాను. అయితే అప్పటిదాకా 3 పుస్తకాలు కథలు రాశారు, 2018, 2019, 2020 ప్రచురించారు ఈ పుస్తకాల్ని. తర్వాత 2020, 2021 అనుకుంటాను నానిగాడు అన్న నవలను తీసుకొచ్చారు. నవల కాదండి, కన్వర్జేషన్, బట్ ఇవన్తో దాన్ని అంటే లైక్ అదొక కన్వర్జేషన్ అయినప్పటికీ కానీ నవల అని కన్సిడర్ చేయొచ్చు. సో ఆ పుస్తక నేపథ్యం ఏంటి, అసలు ఆ పుస్తకానికి నానిగాడు అన్న పేరు ఎందుకు పెట్టారు, సినిమా కథనా అదేమైనా? లేదు అంటే అది అది కూడా నేను అందుకే చెప్పాను. అది అంటే నేను గత 10 మా నాని అంటే మా అక్క కొడుకు కవుల పిల్లల్లో ఒకడు, సో వాడితో నేను చాలా ఇష్టంగా మాట్లాడుకున్నప్పుడు అంటే ఏవేవో సరదా సరదా మాటలు మాట్లాడుకున్నప్పుడు అందులోంచి నేను ఏదైనా బయటికి చెప్పొచ్చా అనిపించినవన్నీ నేను రాసుకుంటూ వెళ్ళామండి. అవన్నిటినీ ఒక దగ్గర కూర్చి ఒక పుస్తకంగా వేస్తే అవి ఎప్పటికీ అలా ఉంటాయి అనే ఉద్దేశంతో నేను నానిగాడు తీసుకొచ్చాను. అవి దాన్ని ఆ షార్ట్ స్టోరీ అనలేము, పోయిటరీ అనలేము, అదొక కన్వర్జేషన్స్ అంతే, చిన్న సంభాషణలు, ఒక డాక్యుమెంట్, ఒక డాక్యుమెంట్ జ్ఞాపకంగా ఉండాలి. సో నేను దాన్ని అంటే నేను దాంట్లో ముందు మాటలో ఆ ముందు మాటలో ఒకసారి చెప్పినట్టు ఇవన్నీ మనకు ఒక బాల్యం ఉంటే ఇట్లా ఉండేది అని ఇప్పుడు గుర్తు తెచ్చుకోవడం లాంటిది పుస్తకము. సో అందుకే దాన్ని నేను పెద్ద పిల్లల చిన్న పుస్తకం అని అంట. అదే సో పెద్ద పిల్లల చిన్న పిల్లల పుస్తకం అని అంట, పెద్ద పిల్లలు చదవాలి. నానిగాడు అన్న పేరు కూడా అదేదో అంటే రీసెంట్గా వస్తున్న సినిమాలు చూసినప్పుడు మనకి ఆ పేర్లు ఉంటాయి కదా కొంచెం మాస్గా చూపించేట్లు. సో నానిగాడు అట్లేదు అంటే మనం చిన్నపిల్లని క్యూట్గా, అవును మన బాల్యాన్ని కూడా మనం అట్లాగే పిలుచుకుంటాం కదా. అవును. సో ప్రస్తుతానికి మీరు అంటే లైక్ ఇప్పటిదాకా కథలు రాశారు, నవల రాశారు, అంటే నవల కాదు అయినప్పటికీ కానీ దాన్ని నవలగా నేను కన్సిడర్ చేస్తున్నాను. సో ఇక ముందు రాసే ప్రాజెక్ట్స్ లైక్ నవల కానీ ఇంకేమైనా ప్రాజెక్ట్స్ ఉన్నాయి? ఇప్పుడు ఒక నవల రాస్తున్నాను నేను, అది మధ్యలో ఉంది. మధ్యలో ఉందంటే అయిపోవచ్చింది, ఇంకొక కొన్ని నెలల్లో ఆ పుస్తకం బయటకు వచ్చేస్తుంది. నేను అంటే ఇన్ని సంవత్సరాలు గత 10 కథలు రాస్తున్నా కూడా ఒక నవల రాయడం విచిత్రమైన అనుభూతి. అంటే నవల రాయడం నిజంగానే కష్టం అనిపించింది నాకు రాస్తుంటే. ప్రస్తుతానికి అది అయిపోవచ్చింది కాబట్టి నా నెక్స్ట్ బుక్ అదే అని చెప్పొచ్చు. దాని తర్వాత మళ్ళీ ఈ కథలు ఎలాగో రాస్తూనే ఉంటాం కాబట్టి అవి వస్తూనే ఉంటాయి. కథలు కాకుండా అయితే ఒక నవల రాస్తున్నాను. హైదరాబాద్ ఎక్స్పీరియన్సెస్ని ఇరాని కేఫ్గా రాశారు, తర్వాత నల్గొండ కథలు రాశారు. ఈ రెండు కూడా దాదాపుగా వేరు వేరు అని చెప్పొచ్చు. అంటే కథలు ఒకటే అయి ఉండొచ్చు, అనుభూతులు అనుభవాలన్నీ కూడా వేరు. సో ఈ రెండింటి మధ్య మీరు గమనించిన అనుభవాలు లేదంటే ఉదాహరణకు హైదరాబాద్లో ఉండి హైదరాబాద్ అనుభవాలని రాస్తున్నప్పుడు అదంతా కూడా ఒకలాంటి ఫీల్ రిప్రజెంట్ చేయడం కానీ దాన్ని లిటరేచర్లోకి తీసుకురావడం, అప్పుడు మీరు ఎదుర్కొన్న సమస్యలు లాంటివి? సమస్యలు అంటే పెద్దగా సమస్యలు ఏం లేవని చెప్పొచ్చు. నేను అంటే ఇక్కడికి వచ్చిన తర్వాత హైదరాబాద్నే అయిపోయాను నేను. సో కానీ ఎప్పటికీ నా లోపల నల్గొండ అట్లాగే ఉంటుంది. వాటిని తీసుకొని బయటికి తీసుకొని రాయడమే తప్ప పెద్దగా నేను దేనికి అంటే కష్టపడింది లేదు. కష్టపడడం అంటే రాయడం ఎట్లా రాయాలనే దానికి కష్టపడుతుంటాను. ఒక కథ చెప్పడానికి నేను ఓకే ఇలాంటి కథ చాలామంది చెప్పుంటారన్నా కూడా నేను చెప్పే కోణం ఏదైనా కొత్తది ఉంది అనిపిస్తే మాత్రం ఖచ్చితంగా చెప్పడానికి ప్రయత్నిస్తాను. కష్టం అంటే అలాంటి కష్టం పడి ఉంటాం కానీ
నేను ఈ ఈ ఈ నేపథ్యాన్ని కథల్లో తీసుకురావడానికి మాత్రం కష్టపడలేదు. ఒక కథని రాసేటప్పుడు దానికి ఎంత సమయాన్ని కేటాయించడం లేదంటే ఆ అంశాన్ని దాన్ని షార్ప్ చేయడానికి తీసుకునే జాగ్రత్తలు లాంటివి? కథ రాయడానికి మాత్రం చాలా ఆలోచిస్తున్నాను. అంటే ఒక కథ నన్ను విపరీతంగా వెంటాడి ఇంకా నువ్వు ఇది రాయాల్సిందే అన్నప్పుడు రాస్తాను. అండ్ కొన్ని కొన్నిసార్లు ఆ కథ ఒక గంట రెండు గంటల్లో కూర్చొని రాయచ్చు. ఎందుకంటే అప్పటికే ఆ కథ నేను చాలా నా మైండ్లో దాని గురించి పూర్తిగా ఆలోచించుంటా సంభాషణలతో సహా. సో రాయడానికి ఒక్కొక్కసారి రెండు గంటలే పట్టచ్చు. ఒక్కొక్కసారి మొదలుపెట్టిన తర్వాత నేను అనుకున్న కథ కాదు ఇది, దీన్ని ఇంకేదో చేయాలి ఇంకేదో చేయాలని కొన్ని నెలల పాటు రాస్తూ ఉండొచ్చు. ఇట్ డిపెండ్స్, అంటే దేనికి ఎంతకాలం పడుతుందని చెప్పలేను. కానీ ఏ కథ అయినా నన్ను వెంటాడితే తప్ప నేను రాయలేను. అది ఎంత ఎంత పెద్దదైనా ఎంత చిన్నదైనా అది అది నువ్వు రాయాల్సిందే అనే ఒక ఆలోచన నాలో రగిలితే తప్ప రాయలేను నేను. రీసెంట్గా 500cc అన్న ఒక రెస్టారెంట్ కేఫ్లో మెయిన్గా ఒక ప్రోగ్రామ్ అనిల్ ఆదిత్య అన్నవజ్జులు అనే ఒక ఆయన స్టార్ట్ చేసినప్పుడు ఈ సర్కిల్ అంతా కూడా ఒక దగ్గరకు వచ్చారు అంటే చాలా ఆశ్చర్యం వేసింది. అంటే ఇదంతా కూడా అంటే మీరు రాసిన పుస్తకాల్లో అంటే ఇరానీ కేఫ్ కావచ్చు అంటే పాఠకుల్ని ఇది చేసుకోవడం, సో వీళ్ళంతా కూడా అంటే వాళ్ళ అనుభవాల్ని మీకు చెప్పినప్పుడు లేదంటే మీరు వాళ్ళ అనుభవాల్ని విన్నప్పుడు మీరు ఎటువంటి అంటే లైక్ నిజంగా పుస్తకాన్ని తీసుకెళ్ళొచ్చు పబ్లిషర్గా నిజంగా మన పుస్తకం ఇంకా వేయొచ్చు అన్న ధైర్యము లేదంటే ఇంకా ఆపేయచ్చు లేదంటే లైక్ ఎటువంటివి మీరు ఆ టైంలో మీకు మైండ్లోకి వచ్చాయి? నా ఉద్దేశంలో ఒక కొత్త రచయిత అంటే ఆల్రెడీ ఉన్నవాళ్ళు కాకుండా ఒక కొత్త రచయిత బయటకు వస్తే నా ఉద్దేశంలో కనీసం ఒక 500 నుంచి 1000 పాఠకులు బయటకు వస్తారని నా నమ్మకం. ఆ పుస్తకం బాగుంటే మేము అందుకే నా అజు పబ్లికేషన్స్లో ముందు నా పుస్తకాల కోసమే నేను మొదలుపెట్టుకున్నాను. నాకు దీన్ని పెద్దది చేయాలని లేకపోతే ఇంకా కొత్త అంటే అదేమీ లేకుండా ముందల. తర్వాత ఎప్పుడైతే ఓకే ఇది ఒక స్థిరపడిపోయింది మనకి అమెజాన్లో నడుస్తుంది బాగుంది పబ్లికేషన్స్ అన్నప్పుడు అండ్ మహమ్మద్ గౌస్ అనే రచయిత అప్పటికి కథలు రాస్తున్నాడు చాలా, తన కథలన్నింటినీ గాజుల సంచి పేరుతో పుస్తకంగా రిలీజ్ చేసాం. దాని ద్వారా నిజంగా చెప్తున్నాను కొత్త 500 మంది కొత్త పాఠకులు వచ్చుంటారు ఆ పుస్తకం ద్వారా. ఆ తర్వాత మేము ఇంకా చెప్పాను కదా నా పార్ట్నర్ శ్వేత కూడా జాయిన్ అయిన తర్వాత అజు పబ్లికేషన్స్లో మేము ఇంకా అలాగే కొత్త వాళ్ళని తీసుకురావాలనే ఉద్దేశంతో రామగ్రామ నుంచి రావణలంక దాకా అనే నవల, అమ్మ డైరీలో కొన్ని పేజీలు అనే ఒక నవల, తర్వాత కేజీహెచ్ కథలు అనే పుస్తకము, రూ అనే కథల పుస్తకము, ఇలా వరుసగా మేము పబ్లిష్ చేయడం మొదలుపెట్టినాము. తర్వాత చూస్తే ఆ నెంబర్స్ చూస్తే ఓకే మాకే ఆశ్చర్యం వేసింది. అందరూ కొత్త వాళ్ళు, ఏ పుస్తకం వేసినా కొత్త వాళ్ళు. సో కొత్త వాళ్ళు ఎప్పుడూ ఒక పుస్తకాన్ని ఏదో పుస్తకం చదవాలన్న దాంతో ఉంటారు. నేను అనుకుంటాను అప్పటి వరకు చదివిన వాళ్ళు కూడా ఇది ఏదో పుస్తకం ఎంచుకొని చదివిన తర్వాత అక్కడితో ఆగిపోడు. పుస్తకం రుచి తెలిసిన వాడు ఆగడు కదా. సో వాడు ముందుకెళ్ళి ఏదో పుస్తకం తనని వెతుక్కుంటూ వెళ్ళి చదువుకుంటూ ఉంటాడు. దాని ద్వారా తనకి ఒక కొత్త టేస్ట్ వస్తుంది. అది ఎప్పుడు ఉండేదండి. ఇప్పుడు మీరు ఆదిత్య చెప్పినట్టు ఆ తెలుగు కలెక్టివ్ చేసేది కూడా అదే. తెలుగు కలెక్టివ్ వాళ్ళకి ఏంటంటే ఈ కొత్త వాళ్ళు ఏం రాస్తున్నారు లేకపోతే కాంటెంపరీ లిటరేచర్ని యంగ్ జనరేషన్ అంటే మేమేమి చూస్తున్నామో మా జీవితం ఏంటో అది మా కథల్లో ఉన్నప్పుడు వాళ్ళు చేరాలి కదా. వాళ్ళు చేరినప్పుడు అరే మా కథలు కూడా సినిమాల్లోనే కాదు మా జీవితాలు పుస్తకాల్లో కూడా ఉంటాయని తెలుసుకున్నప్పుడు వాళ్ళు ఇంకా కొత్త పుస్తకాలు చదవాలని ఆశిస్తారు. అండ్ అది ముందుకెళ్తుందండి. అంటే చదివే వాళ్ళు ఎప్పుడూ ఉంటారు, వాళ్ళని వెతుక్కుంటూ వెళ్ళాలి. తెలుగు కలెక్టివ్ అందులో ఒకటి. అమెరికా అంటే దాదాపుగా మనం ఖండాంతరాలు దాటి మన పుస్తకాలు అటు వెళ్తూ ఉన్నాయి. అయితే మీరు అక్కడికి నాకు తెలిసి రీసెంట్గా మీరు అమెరికా కూడా వెళ్ళొచ్చారు. సో ఈ నాకు తెలిసి ఖచ్చితంగా మీ పుస్తకాలు చదివిన వాళ్ళు లేదంటే మీ పుస్తకాలని అభిమానించి ఎప్పుడు చదివే వాళ్ళు మిమ్మల్ని సోషల్ ప్లాట్ఫామ్స్ మీద ఫాలో అయ్యే వాళ్ళు ఖచ్చితంగా మిమ్మల్ని కలిసే ఉంటారు. సో వాళ్ళ అనుభవాలు మీతో పంచుకొని ఉండొచ్చు ఆ అనుభవాల గురించి. బాగుంటుందండి. అంటే ఇక్కడనే కాదు ఎక్కడికైనా వెళ్ళినప్పుడు మామూలుగా ఇదన్నీ సినిమా సెలబ్రిటీలు వాళ్ళకి సరిపడాయి కదా. నేను ఒకసారి ఇలాగే చార్మినార్ వెళ్ళినప్పుడు ఒక అతను కనిపించి మీరు మల్లికార్జున్ కదా అని చెప్పి నాతో ఫోటో తీసుకున్నారు. ఓకే నాకు అది మూమెంట్, మనల్ని గుర్తుపట్టే వాళ్ళు కూడా ఉంటారని. అండ్ అమెరికా వెళ్ళినప్పుడు కూడా చాలామంది ఇలా ఈ అమెరికాలో నేను తానా మహాసభలకి అలాగే సిలికానంద్ర యూనివర్సిటీ వాళ్ళు నిర్వహించిన తెలుగు సాహిత్య సదస్సుకి వెళ్ళిన అక్కడ చాలామంది గుర్తుపెట్టి మీ కథలను చదివాము అన్నప్పుడు మనకి ఒక ఎవరైనా వచ్చి మన పుస్తకం చదివారంటే ఉండే ఆనందం చెప్పలేంది. అయినా అమెరికాలో కూడా తెలుగు చదువుతున్న వాళ్ళు ఈ మధ్య పెరుగుతున్నారు, వాళ్ళకి మనం పుస్తకాలు చేర్చడం అయితే అవసరం అయితే ఉంది. చాలా అవసరం.
సో ఒక పబ్లిషర్గా మీరు రాజు పబ్లికేషన్ మొదలుపెట్టి దాదాపుగా ఇప్పుడు దాకా యంగ్స్టర్స్వి వేశారు, అండ్ తర్వాత ఇప్పుడు సీనియర్ రైటర్స్వి కూడా ఇంట్రడ్యూస్ చేస్తున్నారు, కథలు వేస్తున్నారు, కవిత్వం వేస్తున్నారు. అయితే ఒక పబ్లిషర్గా మీ అనుభవాల గురించి, ఒక యంగ్ రైటర్ కదా యాక్చువల్గా ఇంత ఎంగేజ్లో ఎవరు కూడా పుస్తకాలు ప్రచురించడము ఇట్లాంటి పనులు పెట్టుకోరు, మీరు సాహసించి ఆ పనిలోకి వచ్చారు, సో మీ అనుభవాల గురించి చెప్పండి. నా అనుభవాలు అంటే ఆ పుస్తకం ప్రచురించడం చాలా పెద్ద పని అండి నిజానికి. అంటే మనం దాని మీద చాలా సమయం కేటాయించాలి, అండ్ చదివి ఎడిటింగ్ లాంటివి ఏమైనా ఉంటే చేసుకోవాలి. ముఖ్యంగా మేమైతే కొత్త రచయితల్ని పరిచయం చేస్తున్నాం కాబట్టి ఆ పుస్తకాన్ని ఎడిటింగ్ కూడా చాలా చేయాల్సి ఉంటుంది. అయినా తర్వాత ఈ మధ్య మేము అంటే మేము వరుసగా పుస్తకాలు ప్రచురించడం చూసి మధురంతక నరేంద్ర గారు మమ్మల్ని అడిగారు, ఆయన ఒక పుస్తకం 2014 అనే పుస్తకాన్ని బయటకు తీసుకురావాలని. అది గత దాదాపు 10-15 ఏళ్ళుగా అది మార్కెట్లో లేదు, దాన్ని మేము ఈ మధ్య మళ్ళీ పబ్లిష్ చేసాం, పునర్ముద్రించారు. సో మాకు దాంతో చాలా పేరు వచ్చిందండి. అంటే ఓకే, వీళ్ళు కొత్త వాళ్ళవే కాదు, పేరున్న రచయితలు పుస్తకాలు కూడా ప్రచురిస్తారనే పేరు వచ్చింది. ఆ తర్వాత రాజిరెడ్డి అని నా అభిమాన రచయిత రాజిరెడ్డి, ఆయన పుస్తకాన్ని మేము ప్రచురించే అవకాశం వచ్చింది. తర్వాత 30 ఏళ్ల క్రితం తెలుగు కవితలో కొన్ని చాలా పేరున్న వసీరా గారిది లోహనది అనే పుస్తకాన్ని కూడా ప్రచురించాం. వీటన్నిటి ద్వారా మా సంస్థకి పేరు వచ్చింది. అండ్ మేము ముందు నుంచి మా ఉద్దేశం ఒకటే, కొత్త పాఠకుల్ని చేరడం అనేది మా ఉద్దేశం. దానికోసం మేము మీరన్నట్టు ఆ సోషల్ ప్లాట్ఫామ్స్లో ఎప్పుడు పుస్తకాల గురించి మాట్లాడుతూనే ఉంటాం. తర్వాత ఛాయ పబ్లికేషన్స్తో కలిసి మేము వర్క్షాప్స్ కూడా చేస్తున్నాం, రైటింగ్ వర్క్షాప్స్. ఏదేమైనా మన అంటే దీంట్లో పెద్దగా డబ్బులు లాంటివి అయితే ఉండవు, మనకి ప్యాషన్తో చేసే పని, పుస్తకాలు ప్రచురిస్తే ఉండే ఆనందం ఉంటుంది కదా. సో అంతవరకు. ఇప్పుడు కాగితం పడవలు అనే పుస్తకం గురించి మీరు మీ ఆలోచనలు పంచుకున్నారు, అయితే ఆ పుస్తకంలో ఫిలాసఫికల్ టచ్ ఏదైతే ఉందో, లైక్ అంటే చదివేవారికి వివిధ రకాలుగా అర్థమవుతుంది, వివిధ రకాలుగా తీసుకుంటారు వాళ్ళు. సో మీ వరకు మీరు అనుకుంటున్న ఫిలాసఫీ, లేదంటే లైక్ ఒక పాఠకులకి, లేదంటే ఇప్పుడు నేను ఒక పాఠకుడిని అనుకోండి, నాకు ఆ పుస్తకంలో ఉన్నటువంటి ఆ ఫిలాసఫీ ఏదైతే ఉందో దాని గురించి ఓకే. నేను అంటే నేను కాగితం పడవలు రాసినప్పుడు చెప్తానండి అందులో ఒక మాట అన్నా, అంటే దానికి ఒక చిన్న కథ కూడా చెప్తాను నేను. అంటే నేను అమీర్పేట నుంచి అమీర్పేట మెట్రోలో దిగి నేను ఒకవైపు వెళ్ళాలి. సో ఒక ఒక ఫ్యామిలీ ఇద్దరు పెద్దవాళ్ళు ముసలివాళ్ళు 70 ఉంటాయి, వాళ్ళు నాగోల వైపు వెళ్ళాలి. సో వాళ్ళకి అంత హంగామా ఉంది, వాళ్ళకి ఎక్కడికి వెళ్ళాలో తెలియదు. దిగినప్పుడు వాళ్ళు నన్ను, బాబు నాగోల్ ఎక్కడికి వెళ్ళాలంటే నేను వాళ్ళకి చెప్పడమే కదా, తీసుకెళ్ళి వాళ్ళు నా ట్రైన్ ఎక్కించి మళ్ళీ నేను వేరే లైన్ మరి ఎక్కేసినాను. తర్వాత వాళ్ళు ఎక్కేటప్పుడు నా వైపు చూసి ఒక చిన్న నవ్వు నవ్వినారు కదా. నాకు తెలిసి ప్రపంచం నడిపించేది అదే అండి, ఆ చిన్న ప్రేమ అదొకటి. అంటే మనుషుల మధ్యలో ఉండాల్సిన ఆ ప్రేమ ఒక్కటే ఈ ప్రపంచం మొత్తాన్ని నడిపిస్తానని నేను నమ్ముతాను. సో ఆ ప్రేమకు మించింది మన దగ్గర, మనం ఇవ్వడానికైనా మనకి ఎవరైనా ఇవ్వడానికైనా ప్రేమకు మించింది ఏం లేదని నేను నమ్ముతాను. సో అది అన్నిటికంటే పెద్దది, గొప్పది. నేను ఎవరికైనా చెప్పేది అంటే నేను అందుకే మీకు నా ప్రేమ అని రాస్తాను. నేను ఎవరికైనా సంతకం చేస్తే కూడా మీకు నా ప్రేమ అని చెప్పి సంతకం చేస్తాను. అంటే దానికి మించింది మనం ఏమి ఇవ్వలేమనే ఉద్దేశం. అండ్ ప్రపంచాన్ని నడిపేది కూడా అదొక్కటే అని, అంటే ఇంక డబ్బులో లేకపోతే ఇంకేదో కాదు, జస్ట్ ఆ ప్రేమ ఒకటి నడిపిస్తుంది ప్రపంచాన్ని నమ్ముతా. సో నేను ఆ ఫిలాసఫీని దాంట్లో చెప్పాలనుకున్నాను. ఫైన్. రీసెంట్గా మీరు ఛాయా మోహన్ బాబు గారు అని చెప్పేసి అన్నారు, ఆ ఛాయా పబ్లికేషన్ గురించి కూడా చాలా విన్నాను నేను. వాళ్ళు కూడా యంగ్ రైటర్స్ని చాలా ఇంట్రడ్యూస్ చేస్తున్నారు, అయితే వాళ్ళతో కలిసి వర్క్షాప్ అని ఏదో అన్నారు. ఈ వర్క్షాప్ గురించి, అంటే వర్క్షాప్ అంటే ప్రచురించడం గురించా, కథ గురించా, రాయడం గురించా, ఎడిటింగా, అంటే ఎటువంటి వర్క్షాప్? రైటింగ్ వర్క్షాప్ అండి బేసిక్గా. అంటే ఇప్పుడు మా ఉద్దేశం ఏంటంటే చాలామందికి రాయాలని ఉంటుంది వాళ్ళకి. ఇప్పుడు మీరు ఏదైనా సినిమాకి సంబంధించి రైటింగ్ గురించి అడిగితే కొన్ని వందల పుస్తకాలు ఉన్నాయి, యూట్యూబ్ ఛానల్స్ ఉన్నాయి, కానీ ఒక కథను ఎట్లా రాయాలి అనేది వాళ్ళకి లేదు. అది తెలుగులో అయితే అస్సలు లేదు. మేమనుకున్నాం తెలుగులో కూడా చాలామందికి కథలు రాయాలనే ఒక ఇది ఉంది యంగ్స్టర్స్కి, అండ్ వాళ్ళకి ఒక ప్లాట్ఫామ్ లేదు. వాళ్ళకి ఎక్కడ నేర్చుకోవాలి అండ్ నేర్చుకోవడం అంటే జస్ట్ ఒక క్రాఫ్ట్ని అర్థం చేసుకోవడానికి వాళ్ళకి ఒక ప్లాట్ఫామ్ లేదన్నప్పుడు మేము ఆ వర్క్షాప్ మొదలుపెట్టాం. అండ్ మా మొదటి వర్క్షాప్కి వసుదేంద్ర గారు వచ్చారు, ప్రఖ్యాత కన్నడ రచయిత, కన్నడ రచయిత తేజో తుంగభద్ర, ఛాయా మోహన్ బాబు గారు వేశారు. ఆయన కన్నడలో చాలా ప్రముఖ రచయిత, ఆయన తెలుగు కూడా వచ్చు. సో ఆయన మా వర్క్షాప్కి వచ్చి మేము దాదాపు మేము 30 మందికే లిమిట్ పెట్టినా కూడా అది దాటిపోయి 40 మంది వచ్చారు. అంటే 40 మంది రిజిస్టర్ చేసుకొని వచ్చారు, దానికి బాగా జరిగింది. అందులోంచి ఒక 10 మంది కథారచయితలు బయటకు వచ్చిన మన ఇది నెరవేరినట్టే కదా మన ఆలోచన. తర్వాత మేము ట్విట్టర్లో
అండ్ ఇన్స్టాగ్రామ్లో లేకపోతే గూగుల్ మీట్లో ఎప్పుడో అప్పుడు ఈ వర్క్షాప్ చేస్తూనే ఉంటామండి. అజు పబ్లికేషన్స్ తరఫున నేను ఇంకో రచయితను పిలిచావు వాళ్ళకి, అంటే అసలు కథ అంటే ఏంటి, మీరు అసలు ఇంతవరకు ఏమీ మొదలు పెట్టకుంటే ఈ క్షణం ఏం రాయొచ్చు అని నేర్పిస్తామండి. ముఖ్యంగా నేర్పించడం అంటే చెప్తాం వాళ్ళకి ఎలా రాయొచ్చు, అనుభవాన్ని నార్మల్గా కథలోకి ఎలా తీసుకురావాలి, ఒక సంఘటనని లేకపోతే దానికి అది నేర్పిస్తే వాళ్ళు ఒక కథని కథ రాసి బయటకు వస్తే అదే కదా మనకు. నాకు తెలిసి ఇప్పుడు దాకా ఖచ్చితంగా అంటే దాదాపుగా 5-6 ఏళ్ళు అవుతుంది మీరు పుస్తకాలు ప్రచురించడం, మీ పుస్తకాలు మార్కెట్లో ఉండడం, మీవి చదివి ఇన్స్పైర్ అయిన వాళ్ళు. సో అలా మీవి చదివి అంటే రాయడం మొదలుపెట్టి అలా ఇన్స్పైర్ అయిన వాళ్ళు ఎవరైనా, లైక్ అలాంటి వాళ్ళు ఎవరైనా తారసపడ్డారా? ఉన్నారండి. అంటే నేను రాయడం చూసి నాది తన పుస్తకం మేము ప్రచురించాం కూడా, సాయి అని, సాయి కౌలూరి అని, తను కెనడాలో ఉంటాడు. నా పుస్తకాలు చదివి నావి నల్గొండ కథలు చదివినప్పుడు అతనికి రాయాలన్న ఆలోచన వచ్చిందన్నారు. అయినా ఆయన వరుసగా కథలు రాశారు, అది దాన్ని మేము పుస్తకం కూడా తీసుకొచ్చాము రూ అనే పేరుతోని. సో అంటే నేను ముందు గుర్తొచ్చే పేరు అది. బట్ చాలామంది నేను నువ్వు నిన్ను చూసి ఓకే ఇది కూడా రాయొచ్చు కదా అనే ఉద్దేశంతో కథలు రాశామని చెప్పిన వాళ్ళు చాలామంది ఉన్నారు. మన ఆలోచనని తీసుకున్నారే ఒక మనిషి బయటకు వచ్చాడు కదా మన చదివినందుకే తన, అది చాలా ఒక హ్యాపీ మూమెంట్గా ఒక జ్ఞాపకంగా చెప్పుకోవచ్చు. ఆఫ్ కోర్స్ అండి, అది అది చాలా ఇంపార్టెంట్ కూడా ఒక రైటర్కి. అండ్ ముఖ్యంగా మీరు ఇలాగే మీ పబ్లికేషన్స్ని నడుపుతూ ఇంకెందరో రచయితల్ని పరిచయం చేయాలని, ఇలాగే మీ ప్రేమని కొనసాగించి అందరికీ మీరు పంచాలి, ఇలాంటి పుస్తకాలు మరెన్నో పబ్లిష్ చేయాలని కోరుకుంటున్నాం. మా స్టూడియోకి వచ్చి రాయండి, మా స్టూడియోకి వచ్చి చాలా విషయాల్ని మాతో పంచుకున్నారు, మీ విలువైన సమయానికి మా ధన్యవాదాలు. థ్యాంక్ యూ అండి. నాకు దూరదర్శన్ అంటే తెలిసిందా, చిన్నప్పటి నుంచి దూరదర్శన్ చూస్తూ పెరిగిన కదా, దాంట్లో ఇంటర్వ్యూ ఇవ్వడం నాకు కూడా గొప్ప ఆనందం. విన్నారు కదండి, ఈరోజు మన అక్షరం అతిథి వి మల్లికార్జున్ గారితో మాట్లాడి ఎన్నో విషయాల్ని తెలుసుకున్నాం, చాలా కొత్త విషయాలు. సో మీలో కూడా కథకులు ఉండొచ్చు, మీరు కూడా కథలు రాస్తారని ఆశిస్తున్నాను. సో ఇది ఇవాల్టి అక్షరం కార్యక్రమం. మరో అక్షరం కార్యక్రమంలో మరో అతిథితో కలుద్దాం. అంతవరకు సెలవు.